సార్, ఈ రోజున వ్యవస్థ ఎలా ఉందంటే చివరికి పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కూడా రాజకీయం చేసి ఆ పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడే ఆపిచ్చాడని చెప్పుకునే పరిస్థితి ఉందంటే, గతంలో వాలంటీర్లు లేకుండా పెన్షన్లు తీసుకోలేదంటారా? అసలు అభివృద్ధి ఏమి లేకుండా నేను మీకు డబ్బులు నేరుగా అకౌంట్లో కొట్టాను, మీరు నాకు ఓటేయండి అంటే జనాలు ఓటేసేస్తారా? ఏంటి ఎలా ఉంది సార్? పరిపాలన మాత్రం బాగలేదండి, అభివృద్ధి లేదు. పెన్షన్లు మాత్రం మామూలుగా యథాపకారంగా ఇస్తే బాగుండేది, ఇవాళ ఇబ్బంది పెట్టారు. అది చంద్రబాబు చేసింది కాదు, ఈసీ. ఇప్పుడు ఎన్నికల అధికారులు ఎవరున్నా కూడా వాళ్ళు చెప్తారు, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి లేనప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకండి? అభివృద్ధి కావాలి. డబ్బు ఉన్నా లేకపోయినా నేను ఈ తాకట్టు పెట్టి నేను డబ్బులు వేస్తానంటున్నాడు. ఇదేంటి, సరిపోదండి, అది మంచి పద్ధతి కాదు. అసలు అభివృద్ధి పది మడిచి భయభ్రాంతులకు గురి అయిపోయి బయారికి రావాలన్నా కూడా భయభ్రాంతులుగా ఉంటారు. మాట్లాడితే కేజీలేని అయ్యని ఇప్పుడు అప్పులు అన్ని అప్పులు చేసైనా సరే డబ్బులు ప్రజల మీద పడింది. ఇంతకుముందు చెత్తపన్ను ఎప్పుడైనా కట్టారా? ఏంది కట్టేది? కట్టలేదు. ఇప్పుడు కట్టింది చెత్తపన్ను. మరి నేను మీకు డబ్బులు వేస్తున్నా డబ్బులు వేస్తున్నా అది తెలంగాణ వాళ్ళు ఆశపడి. ఈరోజు రోడ్ల వ్యవస్థ బాగుందా? పరిశ్రమలు ఉన్నాయా? అసలు రోడ్లు ఏడండి అండి, రోడ్లు ఏడండి. కాలువలు ఏమి ఇచ్చారు? ఏడు అసలు కాలువలు అయిపోతే చేలకే చేలు అసలు ఏడబండి. డిసెంబర్లో వాన కురిసింది, వాన కురిసినా కాలువ కట్టేస్తాం. ఇంతవరకు కాలువ ఏడ మార్చి చివరిరా కాలువ వచ్చారు. ఆంధ్ర ప్యారెస్ తెరాలి అనగానే మూడు కాలువలు ఉండే, ఈరోజు ఒక కాలువ గ్యారెంటీగా. అభివృద్ధి లేనప్పుడు ఎవడైనా తెలిసినాడు అభివృద్ధి కోరుకుంటాడండి. ఆయమ్మ ఎంత డబ్బు మడుతుంది సమర్థానం చేశారండి, కూపే పెట్టి 40 సంవత్సరాల పింఛనేందండి. సో ఎప్పుడైనా ఉద్యోగాలు లేకుండా అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని ఏది అమెరికా మధ్యలో బతుకున్నాం, రోడ్ల మీద బతుకుతాము. ఇప్పుడు ఇప్పటికే చాలా మంది అయ్యారండి పెద్దోళ్ళు అందరూ. చివరిగా బాబాయ్ హత్య కేసు కూడా ఈరోజు దేవుడికి తెలుసు మీకు తెలుసు అంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాల్చలేడు బాబాయ్ హత్య కేసు రాత్రి వాళ్ళ చెల్లెలు అడిగింది కదా, ఇది వచ్చినాడు వాడు ఎవరో బయట పెట్టాడని ఆయన అడిగింది కానీ రాత్రి వార్త ఆయన తెలిసినప్పుడు చెప్పమంటున్నారు వాళ్ళే, వాళ్ళే చెప్పమంటున్నారు. రాత్రి వార్తలు వచ్చింది కానీ అది కూడా ఎందుకు లేదండి, అందరూ తెలిసారు. ఎందుకు లేదండి, అభివృద్ధి కోరుకుంటాడు ఎవడైనా తెలిసినాడు. మార్పు అయితే ఉంటుందంట గ్యారెంటీ. ఆన్లైన్ పొలం ఎక్కాలన్నా దిగాలన్నా అలాగే గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారు కదా, లంచం ఎందుకు తీసుకుంటున్నారు? ఆ లంచాన్ని అరకెట్టారా? ఎవరు అన్నారండి? రామానంద. మరి వాళ్ళకి వచ్చే ఉద్యోగాల మీద లాతులు మరి అంత లాతులు యాడ్ నుంచి వచ్చినాయండి వాళ్ళకి. అలా లాతుల మీద ఈ సివిఐ ఎంక్వైరీ పెట్టమనండి. మీకు వచ్చే నెల జీతానికి మీ ఆస్తులకి సివిఐ ఎంక్వైరీ పెడితే తెలిసిద్దిగా. ఎంఆర్ఓ గారికి ఈఆర్ఓ గారికి అసలు వాళ్ళు సంపాదించారా? వాలంటీర్ కాదండి, ఎందుకు జరగదండి? అంత ముంగల చంద్రబాబు ఉన్నప్పుడు జరగలా? అప్పుడు ప్రజలు పోయి డబ్బులు తెచ్చుకోవాలా? మన అంతా మనం ప్రజల్ని సమర్థనం చేసాం, కానీ పని చేసుకునే వాడిని కూడా కూపో పెడుతున్నాం. గ్యారెంటీగా, గ్యారెంటీగా అండి. అసలు ఏంటండి, ఒక ఈఆర్ఓ మాట్లాడలేదు, ఒక ఎంఆర్ఓ మాట్లాడలేదు. వాళ్ళు ఎగిరిపోతే డబ్బు డబ్బు ఇస్తేనే ఏదైనా డబ్బు మరి వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందిగా. లంచం ఎందుకు తీసుకుంటున్నారు? లంచం తీసుకున్నామని వాళ్ళు అంటారు. వాళ్ళ మీద పెట్టండి, వాళ్ళ జీతాల మీద వాళ్ళ ఆదాయం పెట్టండి. అన్న దాదాపుగా 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఉండండి, ప్రజలంతా నమ్మారు, ఓట్లు వేశారు. ఆయన ఏమో నేను నేరుగా డబ్బులు వేసా అంటున్నాడు. అసలు ఎన్ని మామూలుగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా మేలు జరిగినాయి, రోడ్లు వేశారు, అన్ని వేశారు, గవర్నమెంట్ స్టాఫ్ కూడా బాగా అన్ని పని చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని చేశారు అన్ని అంతేగా చేసింది. ఏం చేశాడు? వ్యవస్థ నాశనం చేశాడు. ఒక ఉద్యోగం లేదు. ఎందుకు ఎందుకండి సావరిపోతులు చేయడానిక? జనాన్ని సావరిపోతులు చేసి మెదకుండా ఇంట్లో కూర్చోబెట్టడానిక? సార్, నేను సెక్రటరీ తాకట్టు పెట్టినా లేకపోతే రాష్ట్రంలో ఏ ఆస్తులు తాకట్టు పెట్టినా టాకెట్లు పెట్టుకోవాలండి. టాకెట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఒక పరిశ్రమ వస్తే ఆటోమేటిక్గా
బిల్డప్ అవుతుంది, బిల్డప్ అయితే ఆటోమేటిక్ గా రెవెన్యూ వస్తుంది. తగలకోవడానికి లేదు, ఏం చేసుకోవడానికి లేదు కదా, అంతే కదా. నేను రాజన్న బిడ్డని, నాకు ఒక అవకాశం ఉండేది. ఉన్న రాజధాని ఎప్పుడైతే నాశనం చేశాడో అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనం. కానీ సార్ అంటే ఇంకా నమ్మారు కదా రాజధాని, ఇప్పుడు మూడు రాజధానులు అన్న తర్వాత కూడా ఇప్పుడు జరిగిన కొన్ని ఎలక్షన్లు ఎంపీటీసీ అని లేకపోతే జెడ్పీటీసీ అని లేదా గ్రామ స్థాయిలో అని. నాకు నేను ఒక వ్యక్తినో ఒక పార్టీనో విమర్శించట్లేదండి నేను, ఎందుకంటే వ్యవస్థ ఈ విధంగా నాశనం అయిపోయింది. ఉద్యోగం లేదు, పనులు లేవు, పరిశ్రమలు కానీ లేవు, రెవెన్యూ ఇదవట్లేదు, ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. అప్పులు ఇప్పుడు 900 కోట్లు అప్పులు తెచ్చామని వీళ్ళు చెప్తున్నారు. 900 కోట్లు తెచ్చాడు, 9000 కోట్లు తెచ్చాడు, అంత ఇచ్చాడు తెలియదు. అన్నీ ఎవరికి ఇచ్చాడు, ఎంత పంచాడు, ఎంత ఏమి లేదు లేదుగా. కానీ సార్ ఇంత తెలిసి కూడా ఇంకా నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, వైజాగ్ నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అంటే ఆంధ్ర ప్రజలు ఒట్టి గొర్రెలు అన్నాడు ఉద్దేశం అందు. అంటే ఇంకా అంత అమాయకంగా ఉన్నారా అంటారు మీలాంటి ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మా పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు అక్కడ బతుకుతున్నారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటున్నాం తప్ప ఈ వ్యవస్థ ఏమవుతుందని ఆలోచించట్లే. మేము ఏమవుతుందని ఆలోచన వాళ్ళు ఆలోచిస్తున్నారు, మా పిల్లలు ఆలోచిస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి వ్యవస్థ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడున్న పెద్ద వయసు అయిపోయింది, ఏమి చేసే పని లేదు, ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడి తీసుకెళ్ళి లోపలేస్తారో అని భయం. ఇన్ని రకాలు ఉన్నాయి, మళ్ళీ బయట వేస్తే పిల్లలు ఇక్కడ లేదు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి రావాలా, ఎందుకు ఈ జాతనంత హాయిగా. అంటే ఇంత భయంకరంగా మాట్లాడితేనే మన మీద కేసులు పెడతారు, లేకపోతే ఏదైనా విమర్శిస్తే మన మీద దాడులు జరుగుతాయి అనేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా ఉందంట? లేదు, అప్పుడు లేదు. ఎందుకంటే ఆయన భయం అంతే. చిన్న సమాజం ఉంది మనకి, ఏడు దాటేటప్పుడు మళ్ళా ఏడు దాటిన తర్వాత బోడి మళ్ళీ మార్పు వస్తుందంటారా సార్? చివరిగా మార్పు ఉంటుందంటారా? రాకపోతే ఇది ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది అండి. మార్పు రాకపోతే ఆంధ్రప్రదేశ్ మిగలదు.